మనం లాస్ట్ వీడియో చేసామన్నమాట ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసాం సో ఈ వీడియో ఏం చెప్తా అంటే మా కెనడా వీసా ఎలా రిజెక్ట్ అయింది సో వేరే వాళ్ళ కెనడా వీసా రిజెక్ట్ అయ్యా చెప్పడం కంటే మా సొంత వీసా రిజెక్ట్ చేయడం చాలా ఈజీ అన్నమాట సో మేము ఏప్రిల్ 2000 ఆల్మోస్ట్ 2020 వీసా డ్రాప్ చేసాం ఫెబ్లో సో ఆఫ్టర్ 2 మంత్స్ వాళ్ళు వీసా రిజెక్ట్ చేశారు సో నా మనం చూస్తే వీసా రిజెక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది లైక్ కెనడా స్టూడెంట్ వీసా రిజెక్ట్ రేట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 60% అన్నమాట సో నా దానికి రీజన్ ఏమి ఇచ్చా అంటే యూ విల్ నాట్ లీవ్ కెనడా అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టే అని ఇచ్చారు మళ్ళీ లైక్ పర్సంటేజ్ అన్నారు అది అన్నారు సో నాకు తెలిసి ఎంత ఫేక్ అనమాట వాళ్ళు ఏదో ఫార్మాలిటీగా రిజెక్ట్ చేయాలి కాబట్టి రిజెక్ట్ చేస్తున్నారు సో మా ఫ్రెండ్ అడుగుదాం అండ్ దానికి నిజానికి ఏమని చెప్పారా రీజన్ రిజెక్ట్ ఏమంటారు ఇక్కడే ఉండిపోతారు చదివైపోయిన తర్వాత ఇండియాకు తిరిగి వెళ్ళారు ఇక్కడే సెటిల్ అవుతారు అట్లా అవుతే వాళ్ళ పాపులేషన్ ఎంప్లాయ్మెంట్ రేట్కి దెబ్బ పడుతుంది కాబట్టి సో అది వాళ్ళ బేసిక్ రీజన్ అనమాట సో ప్రతి ఒక్కరికి కావాలనే రీజన్ ఇస్తారు సో చాలామంది డిమోటివేట్ అయిపోయి సో వీసా రాలేదని చెప్పేసి బాధపడుతూ మళ్ళీ వేరే ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు సో నా సజెషన్ అంటే మళ్ళీ మనం మళ్ళీ రీఅప్లై చేసే ఆప్షన్ ఉంటుంది అనమాట మనకి సో ఎన్నిసార్లు ఉంటే ఎన్నిసార్లు సో 10,000 డబ్బులు ఉంటాయి కదా మనం మళ్ళీ రీఅప్లై చేస్తే మనకి మళ్ళీ వీసా మాక్సిమం వచ్చేస్తుంది సో ఎలా వీసా రావాలనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను ఎస్ఓపి కరెక్ట్గా పెట్టాలి సో నెక్స్ట్ వీడియో చెప్తాం సో నాకైతే అయ్యి రీజన్స్ అనమాట సో ఇప్పుడు చాలామంది వీసా రేట్లు అవుతానే ఉంటాయి కాబట్టి మనం అస్సలు చాలా లైట్ తీసుకోవాలి నేనైతే ఆల్మోస్ట్ 8 మంత్స్ వెయిట్ చేశాను వీసా కోసం 8 మంత్స్ వెయిట్ చేసేసి కూడా 8 మంత్స్ యా ఆన్లైన్ క్లాసులు విన్నాం సో చాలా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట కానీ మీరు చాలా పాజిటివ్గా తీసుకొని మళ్ళీ రీఅప్లై చేస్తేనే మీకు స్కోప్ ఉంటుంది అంతేగాని వీసా రిజెక్ట్ అని చెప్పి బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా డబ్బులు వెనక్కి తీసుకుంటే ఏమి ఉండదు సో కంటే చాలా పీస్ఫుల్ ఉంటాం అన్నమాట సో ఎవరన్నా రిజెక్ట్ అయితే ఏం బాధ అనకండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా ఓవర్కమ్ చేయాలనేది సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్.